మూడు రాజధానులను స్వాగతిస్తున్నారు. కారణం ఏంటంటే రాజధానుల వికేంద్రీకరణ వల్ల, ఇవాళ రాజధానుల వికేంద్రీకరణ వల్ల దళిత జాతి అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కారణం ఏంటంటే రాజధాని ప్రాంతం అనేది ఒక కులంతో ముడిపడిపోయి ఆ కులమే ఒకటే ఉద్యమాలు చేస్తుంది. ఎస్సీ కులానికి కానీ బీసీ కులాలు కానీ ఓసీల్లో ఉన్న మైనారిటీ కులాలకి అక్కడ అవకాశమే లేకుండా పోయింది. ఆ నేపథ్యంలో ఇవాళ పరిపాలన విభజన వల్ల ఒక క్రమశిక్షణ అనేటువంటి పరిపాలన ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది. ఇవాళ రాజధాని ప్రాంతంలో అమరాబాద్ ప్రాంతంలో చూస్తే రైతులు వ్యవసాయ కూలీలు అయ్యారు. అడ్డా కూలీలుగా మారిపోయి వాళ్ళంతా కూడా ఇవాళ రోడ్ల మీద పడిపోయి జీవిస్తుంటే వాళ్ళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ తర్వాత 2500 ఇచ్చే పెన్షన్ని 5000 రూపాయలు చేయటం అనేది ఆ దళిత వర్గాలు బాగుపడతారుగా కాదంటారు చెప్పండి. అంటే ఈ రకంగా అక్కడే కాకుండా పని విభజన జరగటం వల్ల కూడా మాకు ఉద్యోగాలు, మా చదువుకున్న మా దళిత విద్యార్థులకి ఎన్నో ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అక్కడ సాంకేతికంగా అభివృద్ధి చెందితే ఇక ఇతర దేశాలు వెళ్ళటానికి అబ్రాడ్ స్టడీ చేసుకుంటే వెళ్ళటానికి కూడా మాకు అవకాశాలు వస్తాయి. రాబోయే రోజుల్లో పరిపాలన వికేంద్రీకరణ వల్ల దళిత వర్గాలకి ముఖ్యంగా మేలు జరుగుతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయంగా పరిశీలించి మా వర్గాలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ మన రాజధాని విభజన చేసి ప్రతి ఒక్క చోట స్వచ్ఛమైన పాలన చేస్తానికి ముందుకొస్తున్నారు. రైతులకి ఎవరికి అన్యాయం జరుగుతుందండి? భూస్వాములకి అన్యాయం జరుగుతుందా? వాళ్ళకు కూడా 10 సంవత్సరాల 15 సంవత్సరాల వరకు ఇది ఇస్తానంటున్నారు కదా, ఏది కౌలు ఇస్తానంటున్నారు కదా. అలాగే నెల సంవత్సరానికి ఇంత కౌలని ఉంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తానంటున్నారు కదా. వాళ్ళకి ఇంకా ఏ రకంగా జరుగుతుంది అన్యాయం అక్కడ? అక్కడ జరగట్లా. ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు, అక్కడ అమరావతి అనేది రాజధాని ప్రాంతంగానే ఉంచుతున్నారు కానీ తీసుకెళ్ళిపోవట్లే రాజధాని. పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు గ్రామ సచివాలయాలు పంచాయతీ నుంచి విడగొట్టి గ్రామ సచివాలయం, మనం ప్రతి 2000 కుటుంబాలకి ఒక గ్రామ సచివాలయం రావటం వల్ల ఏం జరిగింది? పని విభజన జరిగి మనకు కావలసినటువంటి పనులు త్వరితగతిన అవుతున్నాయి. అలాగే సచివాలయం అక్కడికి వెళ్ళి 3 చోట్ల వికేంద్రీకరణ ఉండటం వల్ల రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటుంది. గతంలో హైదరాబాద్ ఎక్కడ ఉందండి? హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అసలు సెక్రటరేట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? పేద వర్గాలకి లాబయింగ్ చేసేవాళ్ళు వెళ్తారు, ఏది ఆరోగ్యశ్రీ కింద ఫీజు రియంబర్స్మెంట్ వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారా తప్ప ఇంకెవరు వెళ్తారు అక్కడికి? అది కూడా మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేసి 2000 జబ్బులకి మనకి 1000 రూపాయలు దాటితే అని అంటున్నారు కదా, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది పేదోడికి? అక్కడ ఏంటంటే అక్కడ జరిగేది ఏంటి, ప్రణాళికాబద్ధంగా పరిపాలన ఏ రకంగా జరగాలనే దాని మీద సెక్రటరేట్లో జరుగుతుంది. దానికి మాకు పనే ఉంది, మాకేం లేదుగా. 3 చోట్ల రాజధానుల న్యాయ రాజధాని అనేది కర్నూలు, అమరావతి ప్రాంతంలో చట్టాలు చేయడం, ఆ చట్టాలని అవలంబించేటట్టు చూడడం వైజాగ్లో. 3 చోట్ల కేంద్రీకృతం అవటం వల్ల ఏమైందంటే 3 చోట్ల యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మొన్న హైదరాబాద్లో కానీ తెలంగాణ విభజన తర్వాత మన రాష్ట్రం ఎట్లా నష్టపోయిందో మనం విడగొడితే అలా కాకుండా ఉండటం కోసం విభజన జరిగిందని మేము అనుకుంటున్నాం. దీనివల్ల మాకేం లాస్ లేదు. ఇదే భూస్వామి వర్గాలు అక్కడ అది అక్కడ స్థలాలు కొనుక్కుని పొలాలు కొనుక్కుని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు లాస్ అవుతారేమో, కానీ వాళ్ళకు కూడా లాస్ అవట్లా, వాళ్ళకు కూడా కౌలిస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళకి 1450 చదరపు గజాలు స్థలం ఇస్తానంటున్నారు కదా, అది చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కదా. చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో ఏం చెబుతున్నారు, 1000 ఎకరాల ఎక్సెస్ ఉంటుంది, ఆ ఎక్సెస్ ఉన్నదాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి అన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందండి. నెక్స్ట్, పేదవాడు నివసించే రాజధాని అమరావతిలో ఉందండి? లేదు. అక్కడ ఇప్పుడు సెక్రటరేట్ దగ్గర లేదా అసెంబ్లీ దగ్గర ఒక టీక్ బక్ బొంగు పెట్టుకోవాలంటే గజ స్థలం దొరికేటటువంటి దాఖలాలు ఉన్నాయా? అక్కడ అన్ని వర్గాలు, పేద బడుగు బలహీన కర్షక వర్గాలన్నీ కలిసి ఉన్నదే రాజధాని. అంతేగాని నువ్వు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ధనికులు మొత్తాన్ని తీసుకొస్తే రాజధానికి ఎట్ట అవుతుందండి? అది భూస్వామ్యంలో ఆక్రమణలో ఉన్నటువంటి ఒక ప్రదేశం అవుతుంది. ధనిక వర్గం పేదరికం పేదవాడని కూడా ఆ ఏరియాలో అడుగు పెడతానికి కూడా అనర్హుడికి అవుతుంది. అంటే అమరావతి అనేది ధనిక వర్గాలకి అవుతుంది. కాబట్టి అట్లా కాదు, ఇది నానా జాతుల సమితి మన రాష్ట్రం. అన్ని వర్గాలకి కులాలకి మేలు జరగాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగేస్తారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.